ఈ రోజు ఈ వీడియోలో పేటీఎం యాప్ లో ఉన్న క్యాష్ బ్యాక్ పాయింట్స్ ఏ విధంగా రీడీమ్ చేసుకోవాలి ఏ విధంగా యూజ్ చేసుకోవాలి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు కూడా పేటీఎం యూజర్ అయితే పేటీఎం యాప్ ఒకసారి ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తే కింద స్కానర్ పక్కన క్యాష్ బ్యాక్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది దాని మీద క్లిక్ చేసుకోండి దాని మీద క్లిక్ చేస్తే మీకు ఎన్ని క్యాష్ బ్యాక్ పాయింట్స్ ఉన్నాయో చూపిస్తుంది అనమాట మీరు రీఛార్జ్ చేయడం వల్ల యూపీఐ పేమెంట్ చేయడం వల్ల ఈ క్యాష్ బ్యాక్ వస్తుంది అనమాట స్క్రాచ్ కార్డ్స్ అని ఉంది కదా మనం స్క్రాచ్ కార్డ్స్ని ని స్క్రాచ్ చేసినా సరే మనకి క్యాష్ బ్యాక్ పాయింట్స్ వస్తాయి కూపన్స్ కూడా వస్తాయి అనమాట అంటే ఓచర్స్ అనేది ఓచర్స్ అనేది పైన చూపిస్తుంది నాకు క్యాష్ బ్యాక్ పాయింట్స్ అనేది థర్టీ సెవెన్ ఉన్నాయి ఇదిగోండి ఓచర్స్ అయితే ఈ విధంగా వస్తాయి అనమాట మనం క్యాష్ బ్యాక్ పాయింట్స్ని ఓచర్ ఓచర్స్గా కన్వర్ట్ చేయాలి ఇప్పుడు క్యాష్ బ్యాక్ పాయింట్స్ని ఓపెన్ చేశాను ఓపెన్ చేస్తే మనకి ఈ విధంగా వస్తాయి అనమాట ఇవన్నీ ఏంటంటే ఆఫర్స్ అనమాట మీరు ఏది కావాలంటే ఇక్కడ ఇక్కడ నుంచి మనం ఆల్రెడీ ఇంతకుముందు యూజ్ చేసిన క్యాష్ బ్యాక్ పాయింట్స్ ద్వారా వచ్చిన ఓచర్స్ని కూడా ఇక్కడ చూసుకోవచ్చు ప్రజెంట్ మనం ఏంటంటే క్యాష్ బ్యాక్ పాయింట్స్ని ఏ విధంగా యూజ్ చేయాలి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు మళ్ళీ బ్యాక్ వచ్చేద్దాం అన్నమాట బ్యాక్ వచ్చేసిన తర్వాత ఏంటంటే చూడండి నిన్న చాలా అయితే యూజ్ చేసుకున్నాను బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇప్పుడు నాకు ముప్పై ఏడు వేలు క్యాష్ బ్యాక్ పాయింట్స్ ఉన్నాయి కింద స్క్రోల్ చేయండి స్క్రో స్క్రోల్ చేస్తూ ఉండండి కన్వర్ట్ పాయింట్స్ టు గిఫ్ట్ కార్డ్స్ అని ఉందనమాట దీంట్లో మీరు ఏదైనా సరే గిఫ్ట్ కార్డ్ని తీసుకొని సింపుల్గా యూజ్ చేసుకోవచ్చు నేను నన్ను సిఆల్ కొట్టేసాను సిఆల్ కొట్టేసిన తర్వాత ఏంటంటే ఇక్కడ మీరు ఐఫోన్ ఉంటే యాప్ స్టోర్కి చేసుకోవచ్చు అమెజాన్ ప్రైమ్ చేసుకోవచ్చు ఏదైనా చేసుకోవచ్చు అనమాట మీరు ఫ్లిప్కార్ట్లో షాపింగ్ చేస్తామంటే ఫ్లిప్కార్ట్ గిఫ్ట్ ఓచర్ కూడా తీసుకోవచ్చు జొమాటో అయితే జొమాటో కూడా తీసుకోవచ్చు అనమాట ఓచర్గా ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ జొమాటోది వంద రూపాయలు కోడ్ కావాలనుకోండి పదకొ పదమూడు వేల పాయింట్స్ అయితే కావాలన్నమాట గుర్తుపెట్టుకోండి మనకి ఈ విధంగా ఉంటుంది అనమాట కాయిన్స్ ఎన్ని ఉండాలి మనకి ఎంత వచ్చి వస్తుందని అని కూడా చూపిస్తుంది నేనేంటంటే నేనేంటంటే క్యాష్ బ్యాక్ పాయింట్స్ని అమెజాన్ గిఫ్ట్ కార్డ్గా ఏ విధంగా కన్వర్ట్ చేసుకోవాలి ఫ్లిప్కార్ట్ గిఫ్ట్ కార్డ్గా ఏ విధంగా కన్వర్ట్ చేసుకోవాలి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మనం కన్వర్ట్ చేసిన గిఫ్ట్ కార్డ్స్ని షాపింగ్ చేసుకునే టైంలో యూజ్ చేసుకోవచ్చు అనమాట చాలా యూజ్ అవుతాయి ఇక్కడ చూసుకోండి అమెజాన్ నేను ఓపెన్ చేశాను హండ్రెడ్ రూపీస్ గిఫ్ట్ కార్డ్ కావాలంటే థర్టీన్ థౌజండ్ పాయింట్స్ అయితే కావాలన్నమాట గుర్తుపెట్టుకోండి నేనేంటంటే ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఫ్లిప్కార్ట్ దా ఓపెన్ చేశాను హండ్రెడ్ రూపీస్ గిఫ్ట్ వచ్చి కావాలంటే థర్టీన్ థౌజండ్ పాయింట్స్ కావాలన్నమాట హండ్రెడ్ రూపీస్ది సెలెక్ట్ చేసుకున్నాం సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఏంటంటే కింద మనకి ఇక్కడ చూసుకోండి గెట్ ఫర్ థర్టీన్ థౌజండ్ పాయింట్స్ ఉన్నాయి దాని మీద క్లిక్ చేద్దాం దాని మీద క్లిక్ చే క్లిక్ చేస్తే ఏం జరుగుతుందంటే గిఫ్ట్ కార్డ్స్లోకి వెళ్ళిపోయింది అనమాట పైన మనం అక్కడ నుంచి కూడా మనం సింపుల్గా అయితే ఇక్కడ చూసుకుంటే పైన మెసేజ్ కూడా వచ్చింది రీడీమ్ నవ్వు అని అనమాట మనకి గిఫ్ట్ కార్డ్ నెంబరు పాస్వర్డ్ కూడా వస్తుంది అనమాట మీకు చూపించలేదు అనేది అప్పుడు మనం సేవ్డ్ ఓచర్స్ లోకి వెళ్ళాం ముందు ఓచర్స్ చూపిస్తాం కదా అక్కడికి వెళ్ళిపోయిందన్నమాట ఒకసారి ఓపెన్ చేసి ఓపెన్ చేసిన తర్వాత షాట్ కొట్టుకోండి చూడండి నేను స్క్రీన్ రికార్డ్ చేయడం అవట్లేదు అన్నమాట మీకు చూపించదు గిఫ్ట్ కార్డు యొక్క నెంబరు పిన్ అనేది ఇప్పుడు ఏం చేసుకోవాలంటే హండ్రెడ్ రూపీస్తో మనం గిఫ్ట్ కార్డ్ తీసుకున్నాం కదా ఫ్లిప్కార్ట్లో ఏదన్నా ఒక ని బై చేసేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చూపిస్తాను ఫ్లిప్కార్ట్లో మీరు ఏదైనా షాపింగ్ చేస్తున్నారు అనుకోండి మీకు డెమో కోసం చూస్తున్నాను ఫ్లిప్ చూపిస్తాను ఫ్లిప్కార్ట్ ఓపెన్ చేశాను దీంట్లో నేను ఏదో ఒక ప్రొడక్ట్ని సెలెక్ట్ చేసుకున్నాను ఫర్ ఎగ్జాంపుల్ ఈ బడ్స్ ఉన్నాయి అనుకోండి ఈ బర్డ్స్ని ఓపెన్ చేశాను బర్డ్స్ ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు నేను దీన్ని బై చేస్తాను అనమాట అంటే కొనడానికి ట్రై చేస్తాను బై కొట్టేశాను బై కొట్టేసిన తర్వాత ఏదైనా డీటెయిల్స్ అయితే స్కిప్ కొట్టేసేయండి మళ్ళీ పేమెంట్ మెథడ్లోకి వెళ్ళిపోవాలన్నమాట ఇక్కడ చూసుకోండి ఫోర్ ఫోర్ నైన్కి వచ్చిందనమాట ఫైనల్ ప్రైజ్ అయితే ఇది వచ్చేసింది కంటిన్యూ అనే బటన్ మీద క్లిక్ చేద్దాం కంటిన్యూ అనే బటన్ మీద క్లిక్ చేస్తే పేమెంట్లోకి వెళ్ళిపోయింది అనమాట పేమెంట్స్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ చాలా పేమెంట్ మెథడ్స్ ఉన్నాయి కింది స్క్రోల్ డౌన్ చేసిన తర్వాత హ్యావ్ ఏ ఫ్లిప్కార్ట్ గిఫ్ట్ కార్డ్ అని ఉందని మీద క్లిక్ చేసిన తర్వాత ఓచర్ ఇంతకుముందు మనం రిడీమ్ చేసాం కదా ఆ ఓచర్ నెంబరు ఆ ఓచరుకున్న పిన్ను ఇక్కడ ఎంటర్ చేద్దాం సింపుల్గా నేనైతే పేస్ట్ చేస్తున్నాను సేమ్ మళ్ళీ దాన్ని కాపీ చేసుకున్నాను మళ్ళీ పేటీఎం యాప్లోకి వెళ్ళి కాపీ చేసుకున్న తర్వాత ఏంటంటే సేమ్ ఇక్కడ పేస్ట్ చేసిన తర్వాత యాడ్ గిఫ్ట్ కార్డ్ అనే బటన్ మీద క్లిక్ చేద్దాం క్లిక్ చేస్తే ఏమవుతుందంటే మనకి యాడ్ అయిపోయింది అనమాట హండ్రెడ్ రూపీస్ అనేది యాడ్ అయిపోయింది ఇక్కడ చూసుకోండి టోటల్ అమౌంట్లోకి వెళ్తే ఇక్కడ ఇంతకుముందు ఫోర్ ఫోర్ నైన్ అవుతుంది కదా హండ్రెడ్ రూపీస్ గిఫ్ట్ కార్డ్ యాడ్ చేస్తే మనకు త్రీ ఫార్టీ నైన్కి వచ్చింది ఈ విధంగా ఈ విధంగా అయితే మనం ప్రోడక్ట్ రేట్ని తగ్గించుకోవచ్చు ఆన్లైన్ షాపింగ్కి యూజ్ చేసుకోవచ్చు అనమాట అప్పుడు చూసుకోండి త్రీ ఫార్టీ నైన్కే మనకైతే బడ్స్ వస్తాయి అన్నమాట ఎందుకంటే హండ్రెడ్ రూపీస్ డిస్కౌంట్ ఉంది కాబట్టి కూపన్ ఉంది కాబట్టి మనం ఫ్లిప్కార్ట్లో క్యాష్ బ్యాక్ పాయింట్స్ మనం రీడీమ్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఏంటంటే మళ్ళీ అమెజాన్ ఏ విధంగా చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను సేమ్ మళ్ళీ క్యాష్ బ్యాక్ పాయింట్స్లోకి వెళ్ళిపోయిన తర్వాత కన్వర్ట్ పాయింట్స్ టు గిఫ్ట్ కార్డ్స్ అనే దాంట్లోకి వెళ్ళి అమెజాన్ ఓపెన్ చేసిన తర్వాత సేమ్ అమెజాన్ కూడా ఈ విధంగా చేసుకోవచ్చు అనమాట మనకి హండ్రెడ్ రూపీస్ కావాలంటే హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అప్పుడు ఫిఫ్టీ రూపీస్ ఓపెన్ చేసిన తర్వాత గెట్ ఫర్ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ క్యాష్ బ్యాక్ పాయింట్స్ని ఓకే ఓకే చేద్దాం ఓకే చేసిన తర్వాత ఏంటంటే మళ్ళీ దీనికి సంబంధించిన కోడ్ అయితే వస్తుంది దీనికి పిన్ అయితే రావట్లేదు అనమాట ఓచర్ కోడ్ ఒకటే వస్తుంది ఈ ఓచర్ కోడ్ని కాపీ చేసుకున్న తర్వాత మళ్ళీ అమెజాన్ యాప్లోకి వెళ్ళిపోయిన తర్వాత సింపుల్గా త్రీ మెను అని ఉంటుంది త్రీ లైన్స్ ఉంటాయి త్రీ లైన్స్ మీద క్లిక్ చేసుకోవాలి త్రీ లైన్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఏంటంటే కింద స్క్రోల్ డౌన్ చేస్తూ ఉండండి ఇక్కడ ఈ విధంగా అమెజాన్ పే అని ఉంటుంది దాంట్లో మనకి గిఫ్ట్ కార్డ్ అని ఉంటుంది అనమాట ఒక ఆప్షన్ గిఫ్ట్ కార్డ్స్లోకి వెళ్ళిపోయిన తర్వాత యాడ్ అయ్యే గిఫ్ట్ కార్డ్ అని దాని మీద క్లిక్ చేసుకోవాలి దాని మీద క్లిక్ చేసిన తర్వాత అక్కడ మనకి ఒక బాక్స్ వస్తుంది మనం ఇంత ముందు ఏదైతే ఉందో కోడ్ని ఆ కోడ్ని ఇక్కడ గిఫ్ట్ కార్డు కోడ్ని పేస్ట్ చేసేసిన తర్వాత యాడ్ గిఫ్ట్ కార్డ్ టు బ్యాలెన్స్ అనే దాని మీద క్లిక్ చేస్తే ఫిఫ్టీ రూపీస్ యాడ్ అయిపోతాయి అనమాట గాయస్ గుర్తుపెట్టుకోండి మీకు ఎన్ని ఎక్కువ పాయింట్స్ ఉంటే అంత మంచిది అనమాట మీరు ఎట్లాగా ఉంటే అట్లా కన్వర్ట్ చేసుకోవచ్చు ఇప్పుడైతే అమెజాన్ పేలోకి అయితే యాడ్ అయిపోయిందనమాట అప్పుడు ఇదైతే యాడ్ అయిపోయింది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఏదో ఒకటి బై చేసి చూపిస్తాను అనమాట దీంట్లో అంటే కొనడానికి ట్రై చేసి చూపిస్తాను ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫేస్ వాష్ ఉంది కదా దీంతో మనం ఎట్లా డిస్కౌంట్ ఏ విధంగా పొందాలి చూపిస్తాను ఫేస్ వాష్ ఉంది మనం మొత్తం డీటెయిల్స్ చూసుకోండి ఫోర్ నైన్ సెవెన్కి పెడతుంది కంటిన్యూ అనే బటన్ మీద క్లిక్ చేస్తే యూజ్ యువర్ ఎలిజిబుల్ అని ఉంది కదా ఇక్కడ నేను చూడండి కంటిన్యూ కింద ఉందన్నమాట టిక్ మార్క్తో అక్కడికి వెళ్ళిపోయిందనమాట అంటే నేను ఆల్రెడీ ఎంతో ముందు కూడా కొన్ని రిడీమ్ చేసేవాను కాబట్టి అక్కడికి వచ్చింది సో ఈ విధంగా అయితే మనం ప్రైస్ని తగ్గించుకోవచ్చు వోచర్ అయితే త్రీ ఫిఫ్టీ ఉందనమాట ఈ విధంగా థ్యాంక్ యూ